ఒకటి కాదు రెండు కాదు, సుమారు 1000 టన్నులకు పైగా బంగారం. అదంతా శ్రీవారికి చెందినదే. ఏవైపు ఎన్నికలు, ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున బంగారం బ్యాంకు అధికారులు తరలించడం గందరగోళానికి దారితీసింది. టీటీడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బంగారం తరలింపు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. తమిళనాడు ఎన్నికల సందర్భంగా తనిఖీలు జరుపుతున్న వేళ ఏకంగా 1385 కిలోల బంగారం పట్టుబట్టడం తీవ్ర కలకలం రేపింది. కాగా అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందని తేలింది. ఈ బంగారాన్ని తరలిస్తున్న వారు వెల్లడించిన వివరాలను పరిగణనలో తీసుకున్న అధికారులు వాస్తవాలు తెలుసుకున్నారు. అయితే ఏ విధమైన పత్రాలు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న వారిని అదుపులో తీసుకున్న పోలీసులు బంగారాన్ని ఐటీ శాఖకు అప్పగించారు. ఇది దేవదేవుడి బంగారమేనా అని భావిస్తున్న ఐటీ శాఖ దీనిపై స్పందించాలని టీటీడీకి గురువారం నాడు నోటీసులు పంపింది. బంగారం టీటీడీదేనైతే ఇలా ఎందుకు తరలించారో తెలిపి తీసుకెళ్లవచ్చని అధికారులు అంటున్నారు. కాగా ఎన్నికల సమయంలో ఇలా హడావిడిగా ఈ బంగారాన్ని తరలించవలసిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు తెలవలసింది. గతంలో తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసింది. గడువు తీరిందని చెబుతూ టీటీడీ అధికారులకు చెప్పకుండానే బ్యాంక్ అధికారులు బంగారాన్ని అప్పగించేందుకు తీసుకున్న సమయంలో పట్టుబడింది. ఇక్కడే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా హడావుడిగా ఎందుకు బ్యాంక్ అధికారులు తరలించవలసి వచ్చిందనేది పలు అనుమానాలకు దారితీస్తోంది. కాగా విషయంపై టీటీడీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆలయ యంత్రాంగం అంతా స్వామివారి వసంతోత్సవాల నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వివాదంపై టీటీడీ అధికారులెవరూ వివరణ ఇచ్చే పరిస్థితుల్లో లేరని సమాచారం. కాగా తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తరలిస్తున్న బంగారం శ్రీవారిదేనని, అయితే ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు అంటున్నారు. కాగా స్వామివారి వసంతోత్సవాలు ముగిసిన తర్వాతనే ఆలయ యంత్రాంగం స్పందిస్తారని సమాచారం.